మీకు ఎలా అనిపిస్తుంది, నేను చేసిన ప్రతి ఒక్క సినిమా చెక్కులు తీసుకున్నాం అనుకుంటున్నారా? ఫ్రీగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయండి. నా సినిమాలు చేసిన దానిలో అట్లీస్ట్ మోర్ దాన్ 50% నేను డబ్బులు రూపాయి సంపాదించలేదు, పేరు మాత్రమే సంపాదించుకుంటూ వచ్చాను. ఏదండి? డెఫినెట్గా అండి, ఒక మంచి కథ ఉండాలి. అండ్ మహేష్ చూస్తే ఇంకా ఇట్స్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అండ్ నా ఫీలింగ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డైరెక్ట్గా నేను మంచి కథ వెళ్ళి చేస్తాను అనుకోండి, ఇన్ కేస్ ఐ డోంట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్, అప్పుడు బాగా తిడతారు. సో ఆ స్టేజ్కి వెళ్ళే ముందర ఇదంతా వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అండి. నేను మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉందండి, వై మై బ్రదరింగ్లో స్టార్ట్ వెన్ కృష్ణ గారు స్టార్టెడ్ కృష్ణ గారు యాజ్ అ బ్యానర్ వెన్ వై డిడ్ మై బ్రదరింగ్లో స్టార్ట్. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ హియర్ ఐఎమ్, ఐ వాంట్ బి అన్ ఇండిపెండెంట్ పర్సన్, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ ఆల్ మై లైఫ్. ఇప్పుడు నా యాక్టర్గా కూడా చూడండి, యూ టేక్ మై కెరీర్ యాజ్ అన్ యాక్టర్, ఐ నెవర్ వెంట్ టు దెమ్ అండ్ సెడ్ నన్ను ప్రొడ్యూస్ చేయండి మావయ్య, లేకపోతే నన్ను ఎవరికైనా రిఫర్ చేయండి. ఐ స్ట్రగుల్డ్, ఐ వెంట్, ఐ సర్చ్డ్ ఫర్ పీపుల్, బాబు నన్ను చూడండి, నన్ను తీసుకోండి, అలా చెప్పుకొని వచ్చా. సో ఐ వాంటెడ్ టు, ఐ హావ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ టు హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. లేకపోతే మా నాన్న పెట్టిన కంపెనీలో కూర్చొని ఓ రెండు మూడు సంతకాలు చేసుకున్నానంటే సాయంత్రం 5 ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ వాంట్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ ఇన్ లైఫ్, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఆ ప్రాసెస్లోనే ఇట్ స్టార్టెడ్. మీరు చెప్పిన ప్రాసెస్లో చూస్తే ఇప్పుడు కృష్ణ ప్రొడక్షన్ ఉంటుంది, రేపు దాని తర్వాత ఫస్ట్ పద్మాలయ ఉంది, కృష్ణ ప్రొడక్షన్స్ ఉంది, ఇంద్రా ప్రొడక్షన్స్ ఉంది, ఇప్పుడు మహేష్ బాబు ప్రొడక్షన్స్, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఉంటుంది, అంతే.